పోలవరం నిర్వాసిత ప్రాంతమైన కొత్త సింగనపల్లి గ్రామంను బొట్టాయగూడెం మండలం బొసరాజపల్లి శివారుకు తరలించి 4 సంవత్సరాలు గడుస్తున్న ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని కల్పించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. దాదాపుగా 30 మంది పిల్లలు, బాలింతలు మరియు గర్భిణీలు ఉండగా అంగన్వాడీ నుండి అందే పోషక ఆహారం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమస్యను సంవత్సర క్రితం ఐటీడీఏపీఓ దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఎక్కడ నీరు అక్కడే ఉండడంతో దోమలు పెరిగి తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి తమకు అంగన్వాడీ, డ్రైనేజీలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మేము పోలవరం నుండి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ద్వారా మేము ఇక్కడికి వచ్చాం సార్. అయితే మా ఊరు, మేము ఇక్కడికి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది సార్. మాకు అంగన్వాడీకి స్థలం అయితే కేటాయించారు సార్, కాకపోతే దానికి బిల్డింగ్ లేదు, ఏమీ లేదు సార్. మాకేమో 20 మంది పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు సార్. మాకు రావాల్సిన నిధులు కూడా ఇంకా సరిగ్గా రాలేదు సార్ మాకు. మేము ఇదే విషయాన్ని పిఓ గారి దగ్గర తీసుకెళ్ళాం సార్. అయితే 1 ఇయర్ అవుతుంది కానీ దానికోసం ఏమీ పట్టించుకోలేదు సార్. అది ఇక్కడ ఊర్లో డ్రైనేజీలు కూడా బాగోలేదు సార్, అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. దాని గురించి కూడా సార్ ఏం మాట్లాడట్లేదు. సో మీరు ఏదన్నా సార్కి చెప్పి తొందరగా మాకు వచ్చే నిధులు మాకు వచ్చేలా చేసి. చిన్నపిల్లలు స్టడీ లేక సఫర్ అవుతున్నారు సార్. వాళ్ళకి కావలసిన సదుపాయం ఫస్ట్ వాళ్ళకి కల్పించాలి సార్. వాళ్ళకి కావలసిన పోషణ అనేది వాళ్ళకి అందాలి సార్. అలాంటిది ఏమీ జరగట్లేదు. పిల్లలందరూ సఫర్ అయ్యి రోడ్ల మీద తిరుగుతున్నారు సార్. కాబట్టి మీరు ఏదన్నా సహాయం చేయాలి సార్. మాకు మా అంగన్వాడీ తొందరగా వచ్చేలా చేయాలి సార్. ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా ఇవ్వాలి సార్. డ్రైనేజీ చూడాలి సార్. నెక్స్ట్ డ్రైనేజీ కూడా చాలా అసలు బాగాలేదు సార్. దానివల్ల వచ్చే దోమలు, పిల్లలు కొట్టడం వల్ల ఊళ్ళో అందరూ చాలామంది ఫీవర్తో బాధపడుతున్నారు సార్. ఇక్కడికి వచ్చి 2016 వచ్చామండి. అది మేము తిరగా అంగన్వాడీ లేదని తిరగగా ఇదో రాణి మేడం గారితో చెప్పామన్న రోజు అంగన్వాడీ లేదని. మేము తిరగగా 2018 నవంబర్ 19 తారీఖున తీరి పోషణ పథకం అని పెట్టారండి. ఆ రోజు పెట్టిన వాళ్ళు రేషన్ అయితే పంపించేవారండి, పర్వాలేదండి. కానీ మాకు గ్యాస్ బిల్లు లేదండి, ఒక అంగన్వాడీ లేదండి, ఏం లేదు. ఒక ఇంటి దగ్గర మీరు ఎక్కడ పెట్టుకుంటారు స్థలాన్ని అనుకుంటే మాకు బాగానే ఈ కమిటీ హాల్ ఇచ్చారండి. పిల్లల్ని ఇక్కడ పెట్టుకోవాలి సేవ. ఒకవేళ మాకు కమిటీ హాల్ లేకపోతే మేము ఎక్కడ పెట్టుకోమండి? ఇల్లు దగ్గర పెట్టుకోవాలండి. మాకు ఇబ్బంది అవ్వద్దు కదండి ఇల్లు దగ్గర పెట్టుకోవాలంటే. దానికి అయిపోయింది, బాగానే ఈ ఏంటి కమిటీ హాల్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నామండి. సరిపోయింది. బాత్రూమ్ లేదండి పిల్లలకి తినడానికి, కంచాలు ఏం లేవండి. అవన్నీ ఎక్కడి నుంచి తెస్తారండి? అవన్నీ వాళ్ళే చూడాలండి. అలా చేయగా ఒక 8 నెలల 9 నెలలకు ఇచ్చారండి. కంచాలు, పిల్లలకు ఆడుకునే బొమ్మలు అవన్నీ ఇచ్చారండి. తర్వాత మళ్ళీ ఇక్కడ భూసరాజపల్లి నుంచి తెచ్చుకుంటూ వాళ్ళమండి రేషన్ అండి. తర్వాత ఏమో లక్ష్మణగూడ నుంచి తెచ్చుకోమన్నారండి. అక్కడికి మాకు చాలా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి కదండి. ప్రతి నెల తెచ్చుకొని రావడానికే మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. రోజు ఎలా వెళ్ళాలండి మేము చెప్పండి. నెలకి మేము ఎలా వెళ్ళాలండి తెచ్చుకోవాలండి? మేము బాలేంద్రాలండి, మాకు 2 పిల్లలు ఉన్నారండి. అచ్చే తక్కువ సరుకండి, 20 మందికి సంబంధించిన రేషన్ తేవాలండి. ఒక ఆటో ఒక వెహికల్ లేదండి, ఏం లేదండి. దానికి ఛార్జీలు కూడా మాకు లేవండి. ఎక్కడి నుంచి తేవండి? జీతాలు లేవండి, ఏమి లేవండి. ఇన్ని సంవత్సరాలు ఇలా చేసామంటే ఎవరు కూడా వచ్చి ఎలా ఉంది అని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఇప్పుడు వచ్చి ఒకే ఒకసారి వచ్చారండి సూపర్వైజరు. పిఓ మేడం అయితే అసలు రాలేదండి. అలాగే ఎవరు పట్టించుకోలేదండి. ఈ అంగన్వాడీ వచ్చిన కాడి నుంచి ఎవరు రాలేదు. పిఓ సూపర్వైజర్ మట్టుకు ఒక్కసారి వచ్చారండి అంతే. అలా పట్టించుకోవట్లేదని రాణి మేడం గారు చెప్తే అమ్మ పెడదామన్నారండి. పెట్టామండి. పెడితే అక్కడే పిఓ మేడం గారు వచ్చారండి. వస్తే ఆ పిఓ సార్ ముందే మేము ఇద్దరం మాట్లాడారండి. వచ్చేలాగా మీ గ్యాస్ బిల్లు, జీతం వచ్చేలా చేస్తామని చెప్పారండి. కానీ ఇప్పటికి కూడా జీతం రాలేదండి.